విఠలాచార్య మాయాబజార్ నుంచి ద గ్రేట్ విఠలాచార్య గారి జగన్మోహిని లాంటి సినిమాల నుంచి అవతార్ లాంటి ఇంగ్లీష్ పిక్చర్స్ నుంచి మొన్న బాహుబలి వరకు అవుట్ ఆఫ్ ది బాక్స్ కాన్సెప్ట్స్ మిక్స్డ్ విత్ ఫ్యాంటసీ సస్పెన్స్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఎప్పుడు కూడా వరల్డ్ వైడ్ ద మోస్ట్ యాక్సెప్టెడ్ అండ్ క్లాప్డ్ ఫార్మాట్ విఠలాచార్య ఫిల్మ్ స్క్రిప్ట్ బుక్ క్రియేషన్స్ విశ్వేశ్వర బాబు గారు యువరాజ్ ఎంవికే రెడ్డి గారు కేకే వీళ్ళు ప్రొడ్యూస్ చేస్తూ సుహాస్ గుణశేఖర్ దగ్గర కో డైరెక్టర్గా వర్క్ చేసి అద్భుతమైనటువంటి రైటర్ మంచి డైరెక్టర్గా ప్రూవ్ చేసుకోబోతున్నాడు. నవీన్కి నందిని నర్సింగ్హోమ్లో చాలా పెద్ద పేరు వచ్చింది ఆర్టిస్ట్గా, సినిమా కూడా హిట్ అయింది, బాగా ఆడింది. ఆ తర్వాత నవీన్కి వాస్తవంగా దాదాపు 18 స్క్రిప్ట్లు వచ్చినాయి. నవీన్ బేసిక్గా టెక్నీషియన్. నవీన్కి 18 సినిమాలో ఇమ్మీడియట్గా ఒకే చేసిన సినిమా విఠలాచార్య. మా కుటుంబం దాదాపు 70 ఏళ్ళుగా 3 తరాలుగా ఈ పరిశ్రమలో కొత్తదనానికి ఎప్పుడూ చోటిస్తూ కొత్త వాళ్ళకి ప్రోత్సహిస్తూ సపోర్ట్ ఇస్తూ మా బ్యానర్ కానీ బయట బ్యానర్లు కానీ మంచి సినిమాలు చేసుకుంటూ వచ్చాం. అనుకోకుండా వాళ్ళు ఒక థ్రిల్ నాకు ఇచ్చారు ముందు, సర్ప్రైజ్. నవీన్ మీరు హీరోగస్గా ఒక ఫిల్మ్ చేయాలండి అంటే నేను షాక్ అయ్యాను. అఫ్కోర్స్ నేను లీడ్ రోల్ చేస్తున్నాను, గుంటూరు టాకీస్ ఇటువంటి ఫిల్మ్స్ చేస్తున్నాను, కాదంటలేదు. స్క్రిప్ట్ వినగానే నవీన్ ఎందుకు యాక్సెప్ట్ చేశాడో నాకు అర్థమైంది. ఐ వాజ్ థ్రిల్డ్. ఐ వెరీ రేర్ ఫిల్మ్, వెరీ రేర్ ఫిల్మ్. నేను ధైర్యంగా చెప్పగలను, నేను పబ్లిసిటీ కోసం చెప్పట్లే, ఆన్ ఇండియన్ స్క్రీన్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ 100%. చాలా సంతోషం వేసింది. అదేవిధంగా నవీన్ నేను కలిసి చేయడం, వాడు బిడ్డగా 2 ఇయర్స్, నేను ఇంతకుముందు కూడా చెప్పాను, ఉన్నప్పుడు ఎత్తుకున్నప్పుడు వీడు ఎప్పుడన్నా హీరో అయితే బాగుంటుంది అనుకున్నా. మంచి బ్రేక్ వచ్చింది ఇంతకుముందు నందిని నరసింహంలో. ఇటువంటి సినిమా నెక్స్ట్ సినిమాగా రావడం అనేది మా అందరి అదృష్టం. ప్రొడ్యూసర్లకి డైరెక్టర్కి అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. తర్వాత దీంట్లో చాలా సర్ప్రైజెస్ ఉంది, సస్పెన్స్. అసలు విఠలాచార్య ఏంటి అనేది క్వశ్చన్ చాలామంది రేజ్ చేస్తారు, వెరైటీ టైటిల్ ఏంటని. అది సస్పెన్స్. ఒక్కొక్కటిగా చాలా సస్పెన్సెస్ ఉన్నాయి, రివీల్ చేస్తాం. బేసిక్గా అవుట్ ఆఫ్ ద బాక్స్ ఎంటర్టైన్మెంట్ విత్ మాస్ ఫ్యామిలీ యూత్ అందరినీ కవర్ చేసినటువంటి, మల్టీప్లెక్స్ టు మాస్ థియేటర్స్ కవర్ చేసినటువంటి కాన్సెప్ట్తో వచ్చారు వీళ్ళు. మా అమ్మ విజయనందల గారు దీంట్లో ఒక స్పెషల్ అపీరెన్స్ చేయబోతున్నారు, మీరు యాక్సెప్ట్ చేయాలి. కాబట్టి చెప్పలేదు, సర్ప్రైజ్ ఇది. ఓకే అంటే యాక్ట్ చేస్తారట, ఆయన అడుగుతాం. తర్వాత ఇంకొకటి ఏంటంటే మా ఫ్యామిలీలో లాస్ట్ ఒకటి ఉంది, రణవీర్ విజయకృష్ణ మా లాస్ట్ అబ్బాయి, వాడు క్యారెక్టర్ చేస్తున్నాడు. కాబట్టి దాదాపు ఫ్యామిలీలో అందరూ ఆల్మోస్ట్ ఈ ఫిల్మ్లో సరదాగా అంతా ఒక కుదిరింది అలాగా. ఇటువంటి ఒక 3 తరాలు కలిసి చేసేటువంటి ఒక మంచి ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్, ఆ ఫిల్మ్లో అలా కుదిరిందన్నీ.